నమస్కారం. కేబీ న్యూస్ 7కు స్వాగతం. కరీంనగర్ జిల్లా కేంద్రం స్థానిక అంబేద్కర్ భవనంలో భీమ్ ఆర్మీ 5వ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రమేష్ గారు, జిల్లా నాయకులు చంద్రయ్య, సాగర్, నవీన్, కిషన్ పాల్గొన్నారు. ఈ యొక్క భీమార్మీ అనేటువంటిది ఏదైతే ఉన్నదో, నేషనల్ అయినటువంటి ఆర్గనైజేషను, ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలుపుకొని రాజ్యాధికారం దిశకు ప్రయాణిస్తుంది. దీనికి దిశ నిర్దేశం చేసినటువంటి మహానుభావుడు, మహా గొప్ప వ్యక్తి, త్యాగశీలి గౌరవశ్రీ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ అనేటువంటి వ్యక్తి, ఈ యొక్క భీమార్మీని ఎస్టాబ్లిషన్ చేసినటువంటి వ్యక్తి, ఫౌండర్ దీనికి. ఆయన దేశవ్యాప్తంగా ఆయన జీవితాన్ని జాతికి త్యాగం చేసినటువంటి మహాన్ పురుషుడు. అందులో భాగంగా నేషనల్ వేడి మొత్తం భారతదేశంగా ఈ యొక్క 5వ అవతరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు. కనుక ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేటువంటి ఏదైతే నినాదం ఉందో, ఈ వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రాబోయే కాలంలో చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ను దృష్టిలో పెట్టుకొని, రాజ్యాధికారాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ముందుకు రావాలని చెప్పి ఈ యొక్క భీమార్మిని బలపెత్తం చేసి ముందుకు సాగి మనం రాజ్యాధికారం దక్కించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. అదే రకంగా ఈరోజు ప్రపంచ దేశాలు కరోనా ఏదైతే వ్యాధి ఉందో, ప్రపంచ దేశాలు గడగడలాడిస్తున్నటువంటి ఈ తరుణం లోపల ఈ యొక్క డిస్టెన్స్ అనేటువంటిది పాటించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ భవనంలో మన భీమార్మీ 5వ ఆయుర్భావ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులు బహుజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జక్కనపల్లి గణేష్ అన్న గారు, అలాగే మన లెదర్ పార్కు సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ అన్న గారు, అలాగే మన కుల సంఘాల సీనియర్ అధ్యక్షులు మన రాయేష్ అన్న గారు, అలాగే మన భూపాలపల్లి జయశంకర్ జిల్లా అధ్యక్షులు శ్రీ మహేష్ గారు, అలాగే భీమార్మీ జిల్లా కన్వీనర్ చంద్రన్న గారికి ప్రత్యేకత ఉద్యమ చేబీములు. ఈరోజు మనం బహుజన రాజ్యాధికారి కోసం ఏకంగా ఈ ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు బహుజన నాయకులు చాలా ఇబ్బందులకు, చాలా రాజ్యాధికారానికి వెనుక ఉండి ఈ రోజున సామాజికంగా, ఆర్థికంగా సమాజం నుండి నెట్టివేయబడినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మన గౌరవ అధ్యక్షులు భీమార్మీ చీఫ్ సెక్రటరీ భీమార్మీ అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ గారు తన బహుజనుల కోసం ఒక దృఢ సంకల్పంతో భీమార్మీని భారతదేశంలో 29 స్టేట్లలో ఒక స్ట్రాంగ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా ముందుకు తీసుకెళ్ళి ఈరోజు బహుజనులకు ఒక దిశానిర్దేశం చేయాలి. వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారు. వారిని ఆర్థికంగా పైకెత్తాలనేటువంటి ఒక ఐడియాలజీతోని ఈరోజు భీమార్మీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో తను పడుతున్న శ్రమను గుర్తించి ఇలా యావత్ భారతదేశం అని మనం ఈరోజు 5వ దినోత్సవం జరుపుకోవడం శుభపరిమళం. ఈ సందర్భంగా నేను ఒకటే విన్నవించుచున్న బహుజనులందరికీ,
భీమార్మీ యొక్క సిద్ధాంతాలు ఈ యొక్క కట్టుబాట్లకు మనము కట్టుబడి మునుముందు ఈ రోజున మనము సంఖ్యాపరంగా చూసినా జనపదమాష ప్రకారంగా చూసినా మన యొక్క ఐక్యతను ఈ భారతదేశానికి ప్రతి ఒక్కరికి చాటి చెప్పే విధంగా చంద్రశేఖర్ ఆజాద్ రావణ గారి యొక్క ఆలోచనలు తృణపాయ ఆయన యొక్క ఆచరణలు తీసుకెళ్లే క్రమంలో బహుజనులందరూ ఏకతాటిపై ముందుకు రావాలని, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మునుముందు ఒక ఆలోచనతో అది విద్యతోనే సాధ్యమవుతుంది, ఆ విద్యను మనం ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానాన్ని అందించాలన్నటువంటి గొప్ప సంకల్పం కట్టుకున్నటువంటి మన చంద్రశేఖర్ ఆజాద్ రావణ గారు తను కట్టుకున్న ఈ కంకణానికి మనం ఏకతరటిపై నడిచి భీమార్మిని భావితరాలకు అందనిగా అంబేద్కర్ భవనంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ వేడుకలు జరుపుకోవడం చాలా శుభపరిమాణం. అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వాలకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక పెను సవాలుగా మారినటువంటి COVID-19 అనేది చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఈరోజు సామాన్యులమే అయినటువంటి మన బహుజనులమే చాలా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను అధిగమిస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పక్కన ఉన్న మన ప్రాంతీయ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో ఈ యొక్క COVID-19 చేర్చడం ఒక శుభ సందర్భం. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ శ్రీ ఆనరబుల్ శ్రీ చంద్రశేఖర్ రావు గారు